హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు బై శివబచ్చ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా తక్కువ పెట్టుబడితో ఒక 150 స్క్వేర్ ఫీట్స్ నుండి 200 స్క్వేర్ ఫీట్స్ సైజులో ఉండే స్పేస్లో ఒక చిన్న మిషన్ ఏర్పాటు చేసుకొని రోజుకి ఒక 2,000 రూపాయల ఆదాయం వచ్చే బిజినెస్ ప్లాన్ గురించి చెప్పబోతున్నాను. ఈ బిజినెస్కి మార్కెట్లో డిమాండ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అది ఎందుకు అనే విషయం మీకు ఈ వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ దాకా చూడండి. అంతేకాక మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాక ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం తెలుసుకోబోయే బిజినెస్ ప్లాన్ ఏంటి అంటే POS రోల్స్ మేకింగ్ బిజినెస్. ఫ్రెండ్స్, వీటినే మనం బిల్ రోల్స్ అని కూడా అంటారు. మీరు ఎప్పుడైనా ATM ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఒక స్లిప్ వస్తుంది, దాన్ని గమనించారా? అది 2 ఇంచెల 3 ఇంచెల సైజులో ఉంటుంది. అదేవిధంగా రెడీమేడ్ షోరూమ్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, హోటల్స్ కానీ, తర్వాత రెస్టారెంట్స్లో కానీ, ఇంకా ఎక్కడైనా వచ్చే బిల్స్ను కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు. సినిమా థియేటర్స్, బస్ కండక్టర్స్, ఇలా వాళ్ళు ఇచ్చే టికెట్స్ని కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. వీటినే మనకి బిల్ పేపర్స్ అంటారు. ఈ బిల్స్ ఇచ్చే మిషన్స్లో మనకి POS రోల్స్ అనేవి ఉంటాయన్నమాట. వాటి తయారీ గురించే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇలా ఇప్పుడు చెప్పినవే కాకుండా ఇంకా చాలా ఏరియాస్లో, బిజినెసెస్లో మనకి ఈ POS బిల్డింగ్ రోల్స్ అనేవి వాడుతూ ఉంటారు. సో వీటికి డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క బిజినెస్ చేసేవారు ఇప్పుడు బిల్స్ ఇవ్వడం అనేది పరిపాటిగా ఉన్నదన్నమాట. సో బిల్స్ అనేవి కంపల్సరీ ఇవ్వడం వల్ల ఈ POS రోల్స్ వాడకం పెరిగిందనమాట. సో అటువంటప్పుడు మనం ఈ వాడకం రోజు రోజుకి పెరుగుతున్న ఈ ప్రోడక్ట్ పైన కొంచెం దృష్టి సారించి ఆ బిజినెస్ గురించి డీటెయిల్స్ తెలుసుకొని మనం ఒక అవగాహన వచ్చిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే మంచి ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది. సో అందుకని ఈ వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ చేయాలంటే మనం మెయిన్గా ఒక రీవైండింగ్ మిషన్ అనేది కావాలి. దీన్నే పేపర్ రీవైండింగ్ అండ్ స్లిట్టింగ్ మిషన్ అని కూడా అంటారు. ఆ తర్వాత మనకు కావాల్సిన రా మెటీరియల్ ఏంటంటే POS జంబో పేపర్ రోల్ అనమాట. సో ఈ రోల్స్ అనేవి మనకి హోల్సేల్గా ఇండియా మార్ట్లోని సప్లైర్స్ దొరుకుతారు. సో వాళ్ళని కాంటాక్ట్ చేసినట్లయితే మనకి రా మెటీరియల్ దొరుకుతుంది. ఇంకా మిషన్స్ కూడా అక్కడే ఉంటాయి. సో నేను ఈ సప్లైర్స్ లింక్ రెఫరెన్స్ కోసం నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి గమనించండి. ఫ్రెండ్స్, మనకి ఈ POS జంబో రోల్స్ అనేవి మనకి ఒక మీటర్ వెడల్పుతో ఉండి ఒక 100-200 మీటర్ల లెంత్ కలిగి ఉంటాయన్నమాట. సో మనం దీన్ని ఒక జంబో రోల్ని తీసుకొని ఈ మిషన్ యొక్క వన్ సైడ్ ఫీడింగ్లోని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ పేపర్ని ఇంకా రెండో సైడ్ అటాచ్ చేసిన తర్వాత మనకి ఎంత లెంత్లోని వెడల్పులోని ఈ పేపర్ రోల్ కావాలి, ఈ బిల్లింగ్ పేపర్ రోల్ కావాలి అనేది మనం సెట్ చేసుకోవడానికి అక్కడ బ్లేడ్స్ కానీ దానికి టైమింగ్ కానీ ఉంటుందన్నమాట. సో దాని ప్రకారం మనకి బిల్లింగ్ రోల్స్ అనేవి మిషన్ ఆన్ చేయగానే రివైండ్ అయ్యి ఈ పేపర్ అంతా మనకి చిన్న చిన్న రోల్స్గా కటింగ్ అయ్యి బయటకు వస్తుందన్నమాట. ఇలా వచ్చినటువంటి ఈ పేపర్ రోల్స్ని మనం చిన్న చిన్న కాటన్ బాక్సెస్లో 10 లేదా 20 క్వాంటిటీస్లో ప్యాక్ చేసుకొని మనం మార్కెట్కి సప్లై చేసుకోవడం. మనం వీటిని హోల్సేల్గా సప్లై చేయొచ్చు, రిటైల్గా సప్లై చేయొచ్చు. సో అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫ్రెండ్స్, మనకి ఒక POS రోల్ తయారీకి అయ్యే ఖర్చు 6 రూపాయల నుండి 8 రూపాయల వరకు ఉంటుందన్నమాట. మనకి అంటే ఇందులో రా మెటీరియల్ ఖర్చు అవ్వచ్చు, కరెంటు బిల్ ఖర్చు, లేబర్ అండ్ ప్యాకింగ్ ట్రాన్స్పోర్ట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అయితే మార్కెట్లో హోల్సేల్గా ఒక POS రోల్ అనేది 12 రూపాయల వరకు సేల్ చేస్తున్నారు. సో మనకి ఇక్కడ 6 రూపీస్ వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ఒక 10 పేపర్ రోల్స్ని ఒక కాటన్ బాక్స్లో ప్యాక్ చేసి సేల్ చేసినట్లయితే మనకి 120 రూపాయల ప్రాఫిట్ అనేది మిగులుతుంది. సో ఈ విధంగా నెలలో మనం ఒక 500 కాటన్ బాక్సెస్ ప్రొడక్షన్ చేసి మార్కెటింగ్ చేసి సేల్ చేసినట్లయితే మనకి 60 రూపాయలు ప్రాఫిట్ అనేది మిగులుతుందన్నమాట. సో ఇది చాలా తక్కువే. నెలకు 500 అంటే మనం ఏమీ కాకుండా నెలకు ఒక 1,000-2,000 వరకు కూడా మార్కెటింగ్ చేయొచ్చు. అయితే స్టార్టింగ్ స్టేజ్లో మనం కొంచెంగానే ఎక్స్పెక్ట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మనం మెయిన్గా వీటిని మనకి బుక్ స్టోర్స్ కానీ స్టేషనరీ స్టోర్స్ వారికి ఎక్కువగా హోల్సేల్గా సప్లై చేయొచ్చు. ఇంకా హోటల్స్, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్, రెడీమేడ్ స్టోర్స్, ఇలా బిల్స్ ఎక్కడెక్కడైతే ఇస్తూ ఉంటారో వాళ్ళందరినీ కాంటాక్ట్ చేసి వాళ్ళకి మనం హోల్సేల్గా సప్లై చేసుకోవచ్చు. లేదు తక్కువ క్వాంటిటీలో కొనేవారికి రిటైల్గా మరొక 2 రూపీస్ ఆర్ 4 రూపీస్ ఎక్స్ట్రా ప్రాఫిట్ వేసుకొని కూడా సేల్ చేయొచ్చు అనమాట. ఒక్కొక్కసారి వాళ్ళే మన దగ్గరికి రోల్స్ కోసం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీటిని ప్రొడక్షన్ చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అప్పుడప్పుడు స్టేషనరీ స్టోర్స్లో కూడా వాళ్ళు తెచ్చుకున్న ఈ ప్రోడక్ట్ అనేది అయిపోతుంటుంది తొందరగా. మళ్ళీ వాళ్ళు ఆర్డర్ పెట్టి వాళ్ళ ఏరియాకి వచ్చేసరికి కొంచెం టైం పట్టవచ్చు. సో